హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కోడికాళ్ళ కూర వండుకుంటున్నారనుకోండి, అప్పుడు మీరు కోడికాళ్ళని కాల్చి దానిపైన తొక్క తీసేయాలండి. సో దీనివల్ల మీకు ఆరోగ్యం అనేది బాగుంటుందన్నమాట. సో ఆ తొక్కతో ఎప్పుడు కూర వండుకోకూడదండి, తొక్కతో కూర వండుకోకూడదు, తొక్కను తీసేయాలన్నమాట. సో ఏ విధంగా తీయాలండి, ఈ విధంగా ముందు కోడికాళ్ళని కాల్చాలండి. కాల్చేటప్పుడు అటు ఇటు తిప్పుకోవాలన్నమాట, మరీ బాగా మాడిచేయకూడదండి. ఆ తొక్క మాత్రమే వేగిలాగా మనం ఈ విధంగా గ్రిల్ ఒకటి కొనుక్కోండి. ఇది యాక్చువల్లీ ఇది దేనికి యూజ్ చేస్తామంటే మనం పరోటా అది వేసుకోవడానికండి. సో ఈ విధంగా మనం దీన్ని అటు ఇటు ఇటు అటు తిప్పుతూ వీటిని కాల్చాలండి, ఆ తొక్క అంతా కాల్చాలన్నమాట. సో ఈ ఛానల్లో సో వేగిపోని అన్నీ తీసేస్తున్నానండి, ఒకేసారి మూడు పెట్టేశాను. సో ఫస్ట్ ఇందాక వేగింది కదా తీసేసాను, ఇలా ఒకటి ఒకటి మనం వేపేసుకోవడం అనండి. వేగగానే తీసేయడం, మొత్తం తొక్క అంతా తీసేయాలండి. తొక్క తీసి మాత్రమే కోడికాళ్ళు కూర వండుకోవాలి. సో ఈవేళ నేను వండే కూరలో ఈ మూడు కోడికాళ్ళనే వేద్దాం అనుకుంటున్నానండి, అందుకనే ఈ మూడింటిని బాగా తొక్క అంతా కాలిపోయే విధంగా మనం వేపేసి తొక్కని ఏ విధంగా తీయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. తొక్క తీసేసిన తర్వాత నీట్గా కడిగేసుకోవాలన్నమాట. సో ఈ ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా మాడిచేయకూడదండి. సో ఇప్పుడు అదేం బాగా మాడిపోలేదు, తొక్క మాడిపోయిందండి. తొక్క ఎలాగ తీసేస్తాం కదా, తొక్క బాగా మాడిపోయినా పర్వాలేదు, కండ అది మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. కండది మాడిపోకుండా బాగా అటు ఇటు ఇటు అటు తిప్పి ఇప్పుడు బాగా అందరూ కోడికాళ్ళ కూర బాగా వండుకుంటున్నారండి. సో మన ఆరోగ్యం పాడవకుండా తొక్కను తీసేయాలి. చూడండి ఇప్పుడు నేను తొక్కను ఎలా తీస్తున్నాను, ఈజీగా వచ్చేస్తుంది తొక్క. తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక ఓన్లీ 1 సబ్స్క్రైబర్ ఉన్నారు, అది కూడా నేనే అనుకుంటా. సో మీకు ఇంకా చాలా కుకింగ్ ప్రొసీజర్ చెప్తానండి. నేను కూడా యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ అవి చూసి నేర్చుకొని కొంచెం చేస్తాను అన్నమాట. నాకు తెలిసిన హెల్దీ వేలో కూడా నేను కుక్ చేసి మీకు చూపిస్తానండి. సో ఈ విధంగా పై తొక్క మాత్రమే తీసేయాలి, మాంసం తీయకూడదండి. కొంచెం దానికి అతుక్కొని మాంసం ఉంటుంది కదా, దాన్ని తీయకూడదు అన్నమాట. బాగా తొక్క అంతా తీసేసిన తర్వాత అండి ఒకటికి రెండు సార్లు నీళ్లతో కడగాలన్నమాట. కడిగితే ఏంటంటే ఆ మాడు వాసన అనేది పోతుందన్నమాట. కొంచెం ఆ మాడు వాసన పోయిన వరకు మనం కడిగేసి చక్కగా కూరలో వేసేయడమేనండి. కూరలో వేసేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఒకటి పెడతానండి, చికెన్ కర్రీ వెజిటబుల్స్తో డిఫరెంట్గా ఎలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెజిటబుల్స్తో మాట అంటే వంకాయ టమాటా వేసి ఉండేనండి, ఎంత బాగుంటుందో. 3 వంకాయలు 3 టమాటాలు తీసుకొని చికెన్ కర్రీ నేను వండానండి. సో ఆ ప్రొసీజర్ కూడా పెడతాను. సో ఆ చికెన్ కర్రీలోనే ఈ 3 లెగ్స్ కూడా వేద్దామని నేను ముందుగా ఈ కోడికాళ్ళని శుభ్రం చేస్తాను. ఎప్పుడు తొక్కతో తినకూడదు అన్నమాట, పై తొక్కతో తింటే మనకు అనారోగ్యంకి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే పై తొక్క అనేది తీసేయాలండి. పై తొక్క తీసేయాలన్నమాట. చూసారండి ఎలా తీసేస్తున్నానో, పై తొక్క కంప్లీట్గా తీసేయాలండి. సో చూడండి ఇది మాడిపోయింది అనుకుంటామా, అది ఏం మాడలేదు. చూసారా ఎంత చక్కగా, ఎక్కువ తొక్క ఎక్కువ మాడితే ఈజీగా తీసేయచ్చండి, తొక్క తక్కువ మాడితేనే కొంచెం కష్టంగా ఉంటుంది తీయడానికి. చూసారా కొంచెం తక్కువ మాడింది, తీయడం కష్టంగా ఉంది. ఇది మాత్రం భలే వచ్చేసింది అండి ఫాస్ట్గా.